మమ్మను మిక్కిలిగా ప్రేమించిన మా కన్నతండ్రి ఉన్నతమైన మీ నామమునకు స్థుతి చెల్లిస్తున్నాం తిరిగి తిరిగినేటిదేనా విలువైన మీ మాట కొరకు మీ పిల్లల ఎదుట ఈ ఛానల్ ద్వారా నిలుచునే భాగ్యం నాకు ఇచ్చారు వింటున్న ప్రతి హృదయమును తెరవండి ప్రతి సంగతిని గ్రహించినట్లుగా తెలివితేటలను అనుగ్రహించండి మీ సంకల్పాన్ని మీ చిత్తాన్ని అర్థం చేసుకొని మీరన్నా మహాలోకానికి అర్హత పొందే ధన్యత భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి ఆమెన్ క్రీస్తునందు లైవ్ను వీక్షిస్తున్న దేవుని పిల్లలందరికీ ప్రభు నామమున శుభములు తెలియజేస్తూ ఉన్నాను ప్రిల్లరా తిరిగిన లైవ్ ద్వారా మీ ముందు నిలుచునే భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు ప్రస్తుత తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్న ఎన్నో అల్లర్లు భయంకరమైన పరిస్థితులు ప్రత్యేకంగా మీకు జ్ఞాపకం చేయవలసిన అవసరత లేదు దేవుని పేరిట మతాలు పుడితే ఆ మతాలలో ఎన్నో తప్పుడు కోరికలు శరీర సంబంధమైన ఆలోచనలు వారి అవయవాలలో పోరాడే భోగేచ్ఛల వలన ఆ మతాలలో కల్లోలాలు రేగుతూ అనేకులను జైలు పాలు చేస్తున్నారు హింసిస్తున్నారు మరి ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు దేవుణ్ణి అవమానపరుస్తున్నారు ఇలాంటి పరిస్థితులలో క్రీస్తును అంగీకరించిన క్రైస్తవుడిగా క్రైస్తవరాలుగా క్రీస్తును నమ్ముకున్న మన బాధ్యత ఏంటి కర్తవ్యం ఏంటి ఎలా ప్రవర్తించాలి ఎలా ముందుకు వెళ్ళాలి ఇలాంటి విషయాలు ఈ అంశం ద్వారా మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను అందుకే క్రీస్తు కొరకు ఖైదు అనే అంశాన్ని మీకు ముందుకు తీసుకొని వచ్చాను క్రీస్తు కొరకు ఖైదు క్వశ్చన్ మార్క్ ఇచ్చాను ప్రిలర మరి క్రైస్తవుల్ని హింసించటం జైళ్ళలో పెట్టడం చెరసాల్లో వేయడం అనేది ఈరోజు క్రొత్తగా వచ్చిందేమీ కాదు ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఎన్నో ర్యాలీలు జరుగుతున్నాయి ఎన్నో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎన్నో ప్రదర్శనలు జరుగుతున్నాయి నిజంగా క్రీస్తు కొరకు ఖైదీ అయ్యేది ఎవరు క్రీస్తు కొరకు ఖైదు అనుభవిస్తున్నది ఎవరు ఎవరిని క్రీస్తు కొరకు ఖైదీ అని పిలుస్తారు ఎందుకంటే చాలామంది పేర్లు కూడా క్రీస్తు ఖైదీ అని పెట్టుకోవడం ఫ్యాషన్గా మారింది అపోస్తళ్ళని కొందరు పేరు తగిలించుకుంటారు వాళ్ళ పేరుకు ముందు బిరుదుల మరికొంతమంది ప్రవక్త అయిన పలానా అని పేరు ముందు అని పెట్టుకోవడం అలవాటు కొందరు రెవరెండ్ అని పెట్టుకోవడం అలవాటు ఈ క్రమంలోనే ఒక ఆయన క్రీస్తు ఖైదీ అని పెట్టుకున్నాడు అసలు క్రీస్తు కొరకు ఖైదు లేదా ఖైదీ అని ఎవరిని అంటారు ఎవరు క్రీస్తు కొరకు ఖైదీ అవుతారు ఆలోచన చేద్దాం ప్రిలర యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉండగానే వాస్తవాలను ముందుగా ప్రకటించారు జరగబోయే వాటిని ముందుగా ప్రకటించారు ఆ ఏంటో జరగబోయే సంగతులు ఆయన ఎలాగో చెప్పాడో చూద్దాం ఒకసారి మత్స్సు వార్త పదవ అధ్యాయము పదిహేడవ వచ్చిన మత్స్సు వార్త పదవ అధ్యాయము పదిహేడవ వచనం మనుషులను గూర్చి జాగ్రత్త పడండి జాగ్రత్త పడండి అన్నాడా జాగ్రత్త లేకుండా ఉండండి అన్నాడా జాగ్రత్త పడండి అంటే కొన్ని విషయాల్లో మనం జాగ్రత్తలు పాటించాలా అన్ని దేవుడు చూసుకుంటాడులేని వదిలేయాలా ఈ మాటల్లో సారం వింటూ మీరు బాగా ఆలోచిస్తున్నారని నేను అనుకుంటున్నాను నమ్ముతున్నాను మీరు ఆలోచిస్తారని ఈ మాటలలో సారం బాగా ఆలోచించండి మనుషులను గూర్చి జాగ్రత్త పడండి అంటే కొన్ని విషయాలలో జాగ్రత్తలు వహించాలి అది కూడా మనుషుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండడము ఉండండి అని ఎందుకు చెప్తారు అంటే రాబో ప్రమాదాన్ని కొంతవరకైనా నువ్వు తప్పించుకోవచ్చు అని అర్థం జాగ్రత్త లేకపోతే జరిగే నష్టం వేరు జాగ్రత్త ఉంటే కొంతైనా కొంతవరకైనా నష్టాన్ని నివారించగలం ఆ తర్వాత మాట మనుషులను గురించి జాగ్రత్త పడండి వారు మిమ్మను మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మను కొరడాలతో కొట్టింతరు మిమ్మును కొరడాలతో కొట్టిస్తారు మహాసభలకు అప్పగిస్తారు మహాసభ అనగానే న్యాయస్థానాలు కోర్టులు అలాగే మరి సువార్త పదహారవ అధ్యాయము రెండవ వచనాన్ని చదువుదాం సువార్త పదహారవ అధ్యాయము మరి మొదటి నుంచి కూడా చూడవచ్చు మొదటి నుంచి కూడా మనం చూడొచ్చు మీరు అభ్యంతరపడకుండవలెనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను యేసుక్రీస్తు కూడా ముందుగానే జాగ్రత్త పడుతూ తన విషయంలో ఆ తర్వాత కాలంలో శిష్యులు కానీ తనను అనుసరించేవారు కానీ తన మార్గంలోనికి వచ్చేవారు ఎవరైనా అభ్యంతరపడకూడదు అంటే కొన్ని మాటలు ముందుగానే చెప్పాలి ఏంటవి వారు మిమ్మల్ని సమాజ మందిరంలోంచి వెలువేదురు మిమ్మల్ని చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకోను కాలము వచ్చుచున్నది ముందుగానే మీకు చెబుతున్నాను ముందుగానే మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను ఎందుకంటే మీరు అభ్యంతర పడకూడదు అంటే క్రీస్తు మార్గంలోనికి వచ్చిన వారికి చర్చాలు ఉంటుంది న్యాయస్థానాలు కోర్టులు మెట్లెక్కాలి అవసరమైతే దేశ బహిష్కరణ ఉంటుంది రాష్ట్ర బహిష్కరణ ఉంటుంది సమాజ మందిరాలలో నుంచి వెలివేయడం ఉంటుంది సంఘాలలో నుంచి వెలువేయడం ఉంటుంది ఏమండి ఒక వ్యక్తిని అనుసరించడం అంటే కష్టాలు కన్నీళ్ళు ఉన్నాయనుకోండి ఆ వ్యక్తిని మనం అనుసరించలేం అతని వెంట నడవలేం యేసుక్రీస్తు రెండు వేల సంవత్సరాల క్రితమే తనతో ఉన్నవారితో చెబుతున్న మాటల్లో నాతో రండి నా వెంబడి రండి మీ కష్టాలన్నీ తీరుస్తాననే మాటలేదు నాతో వస్తున్నారు కదా మీరు భవిష్యత్తులో అభ్యంతర పడకుండా ఉండాలంటే ఏంటి క్రీస్తుని వెంబడించాం మాకు ఎలా జరిగింది అనే అభ్యంతరం మీకు రాకుండా ఉండాలి అంటే విషయాన్ని ముందుగానే చెప్పాలి మీకు ఉన్నది ముందే చెప్పాలి అదేమిటంటే నా మూలంగా నా నామం కొరకు నా కోసం మీరు చెరసాలకు వెళ్ళాలి ఖైదీగా మారాలి వెలివేయబడతారు చట్టసభలు న్యాయ సభలలోనికి మిమ్మల్ని ఈడుస్తారు ముందుగా చెబితే మీకు అభ్యంతరం కలుగుతుంది జరిగినప్పుడు ప్రభు ముందుగా చెప్పిందే కదా జరిగింది అనే ఒక ఆలోచన ఒక విశ్వాసం మీలో ఉంటుంది కనుక ముందుగా చెబుతున్నాను అన్నాడు ప్రిలరా ఇది కేవలం అపోస్తలలోకేనా మనకి కూడానా అంటే ఖచ్చితంగా సంఘానికి కూడా ఎందుకంటే ఆయన విశ్వసించిన ప్రతి ఒక్కరికి ఇది సంభవించి తీరుతుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క కోణంలో అందరూ జైలుకి వెళ్ళిపోవాలనేం కాదు కానీ అందరూ కోర్టు మెట్లెక్కాలని కాదు కానీ శ్రమలు కష్టాలు బాధలు అనేవి క్రీస్తును అనుసరించేవారికి నిజముగా అనుసరించేవారికి తప్పవు క్రీస్తు కొరకు నిజంగా తప్పవు ఏదో ఒక కష్టం తప్పకుండా వస్తుంది అదే గారు కూడా నాలుగవ అధ్యాయం నా నానామము నిమిత్తం అన్నాడు ప్రభు కొరకు ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన క్రైస్తవుడైనందుకు క్రీస్తు కొరకు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించి వారంతా హింస పొందుదురు అని తిమోతికి రాస్తూ పౌల్ గారు చెప్పారు పిల్లరా మరి రోజు ఈ రాష్ట్రంలో లేదా ఈ తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవులపై దాడులు జరుగుతున్నాయి కొందరిని చెరసాలకు పంపిస్తున్నారు చెరసాలలో వేయబడినవారు లేదా చెరసాలకు వెళుతున్నవారు లేదా కోర్టు మెట్లెక్కుతున్నవారు లేదా కష్టాలు పాలవుతున్నారు నిజంగా క్రీస్తు కొరకు క్రీస్తుకు ఖైదీగా మారారా లేదా క్రీస్తు కొరకు ఖైదీ అయ్యారా క్రీస్తు కొరకే ఖైదును అనుభవిస్తున్నారా ఎందుకు మాట మీ జ్ఞాపకం చేస్తున్నాను లేదా ఎందుకు చర్చకి తీసుకొచ్చాను అంటే భవిష్యత్తులో ఈ పరిస్థితి మీకు రావచ్చు నాకు రావచ్చు నేను చెరసాలకు వెళ్ళాను అంటే తప్పు చేసిన వాడిగా చట్టం దృష్టిలో తప్పు చేసిన వాడిగాను లేదా దేవుని మాటలకు వ్యతిరేకంగా చేసిన గాను చరసాలకు వెళ్ళకూడదు ఎందుకంటే పౌలు జ్ఞాపకం గారు జ్ఞాపకం చేశాడు ఆ మాటను కూడా ఒకసారి చదివి వినిపిస్తాను మీకు ఆ మాటను కూడా చదివి వినిపిస్తాను గారు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవయ వచనం గారు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవయో వచనం తప్పిదమునకై దెబ్బలు తినప్పుడు కష్టాలు అనుభవించినప్పుడు జైలుకు వెళ్ళినప్పుడు తప్పు చేసి తప్పిదమునకై దెబ్బలు తినప్పుడు మీరు సహించిన డలా మీకేమి ఘనము తప్పు చేసి శిక్ష అనుభవించకూడదు శిక్ష తప్పు చేసినందుకు రాకూడదు మేలు చేసినందుకు రావాలి నువ్వు సత్మార్ సన్మార్గంలో ఉన్నందుకు రావాలి మంచి పని చేసినందుకు రావాలి ఏమండి అలాగే ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయము ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయము పదవచనం నుంచి చదువుదాం ప్రకటన రెండు పది ఇదిగో మీరు శోధించబడడానికి మీరు శోధించబడడానికి అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు అన్నాడు మీరు శోధింపబడునట్లు మీరు శోధింపబడునట్లు అపవాది మీలో కొందరిని అన్నాడు అంటే సంఘంలో ఉన్న అందరూ జైలు పాలవాలని లేదు కానీ వాడు కూడా సాతాను కూడా చెరసాల్లో సంఘంలో ఉన్న వారందరినీ చెరసాలలో నింపేయాలనుకోవటం లేదు కొందరిని అన్నాడు ఎందుకు కొందరిని అన్నాడు ఏమండి ఒక కొమ్మ మీద పది పక్షులుంటే తుపాకీతో ఒక పక్షిని కాలిస్తే చాలండి మిగతావి ఏమైపోతాయి ఎగిరిపోతాయి మిగిలిన తొమ్మిది కూడా ఎగిరిపోతాయి సంఘంలో ఒకరిద్దరిని జైలుకు పంపించేశాడు అనుకోండి చెరసాలకు పంపించాడు అనుకోండి వాడు ఒకరిద్దరు జైలుకి వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చే వచ్చిందనుకోండి మిగతా వారి పరిస్థితి ఏంటి అంటే క్రీస్తు కొరకు వాక్యం కొరకు సువార్త కొరకు మాటలాడుతున్న వారు చెరసాలకు వెళితే జైలుకు వెళ్ళిపోతే మిగిలిన వారిలో ధైర్యం చెడిపోతుంది మిగిలిన వారు శోధింపబడతారు మిగిలిన వారు డిస్టర్బ్ అవుతారు మిగిలిన వారిలో విశ్వాసం అనేది సడలుతుంది భయపడతారు సాతాన ఆలోచన అది మిగిలిన వాళ్ళను భయపెట్టడానికి కొందరిని సంఘంలో కొందరిని చరసాలలో వేయించబోతున్నాడు దానికి యేసు ప్రభు ఏమన్నాడు చూడండి ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు పది దినముల శ్రమ కలుగును పది అంటే పదిగా తీసుకోకూడదు కదా ప్రకటన గ్రంథంలో పదిని పదిగా తీసుకోకూడదని అనేక సందర్భాల్లో మనం నేర్చుకున్నాం వెయ్యి అంటే వెయ్యి కాదు దీర్ఘకాలం పది అంటే పదే అనుకోకండి కొంతకాలం పది దినములు శ్రమ కలుగును నీ చావు వరకు నమ్మకంగా ఉండు చావు వరకు చావు వరకు నమ్మకంగా ఉండు చావు వరకు అంటే అర్థం ఏంటంటే ఈ చెప్పబడిన శ్రమల్లో కష్టాల్లో కన్నీళ్ళు అవసరమైతే జైలు చెరసాల జీవితంలో చావు కూడా రావచ్చు అంటున్నాడు అంటే చావు వరకు ఇవి ఉండొచ్చు మరణం వరకు ఉండొచ్చు మరణం వరకు నమ్మకంగా ఉండు అంటే ఈ కష్టాలు కన్నీళ్ళు ఏదో పది రోజులు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అలా ఈ పది రోజులు ఉంటాయని కాదండి దాని అర్థం పది మంది అన్నామంటే దాని అర్థం ఏంటంటే పది మంది అని కాదు పది మందిలో నన్ను అవమానించుకుంటే అందరిలో అని అర్థం పది మందిలో ఒక విషయం మాట్లాడితే పర్ఫెక్ట్గా ఉండాలిరా అంటారు పది మందిలో అంటే పది మంది అని కాదు పది మందిలో పర్ఫెక్ట్గా ఉండాలి లేదా పది మందిలో మాటిచ్చావు అంటే దాని అర్థం ఏంటంటే ఎక్కువ మంది ఉన్నారని అలాగే పది దినములు అనగానే ఎక్కువ దినములు ఆ ఎక్కువ దినములు నీ చావు వరకు అయి ఉండొచ్చు ఆ శ్రమల్లోనే ఆ కష్టాల్లోనే ఆ కన్నీళ్ళలోనే ఆ చె ఆ చెరసాల్లోనే నీకు చావు కూడా సంభవించవచ్చు లేదా చావు వరకు అవే శ్రమలు నిన్ను వెంటాడచ్చు అయితే నువ్వు నమ్మకంగా ఉండు నీకేమిస్తానన్నాడు ఏమిస్తానన్నాడు జీవకిరీటం జీవకిరీటం గనుక ప్రేమైన దేవుని పిల్లలారా జైలుకు వెళ్ళిన ప్రతివాడు నేరస్తుడు కాదు నేరం మోపబడిన ప్రతివాడు దుర్మార్గుడు కాదు క్రీస్తు కొరకు నిందలు అవమానాలు చెరసాల బాధలు అనుభవించిన వాళ్ళు మొదటి శతాబ్దము నుండి ఉన్నారు అయితే మనము చెరసాలకు వెళ్ళిన కష్టాలు పడినా అవమానింపబడినా కోర్టు మెట్లు మహాసభలకు ఇచ్చబడినా అది రాజ్యాంగానికో చట్టానికో వ్యతిరేకంగా చేసి కాకూడదు ఎందుకంటే అపోస్తుడైన పౌలు మీ అందరికీ తెలుసు అపోస్తుడైన పౌలు కూడా నేను ఖైదీని అన్నాడు అపోస్తుల కార్యాలు ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదిహేడవచనం అపోస్తుల కార్యాలు ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచ్చను ఎందుకు ఆయన ఖైదీ అయ్యాడు ఒకసారి ఆ మాటలు కూడా చదువుదాం ఒకసారి ఇరవై ఎనిమిది పదిహేడు మూడు దినములైన తర్వాత అతడు యూదులలో ముఖ్యులైన వారిని తన వద్దకు పిలిపించాను వారు కూడి వచ్చినప్పుడు సహోదరులారా నేను మన ప్రజలకైనా ప్రజలకైనాను పితరుల ఆచారముకైనను ప్రతికూలమైనది ఏదియు చేయకపోయినను ఎరుషులేములో నుండి రోమియోల చేతికి నేను ఖైదీగా అప్పగింపబడి తిని ఎందుకు అప్పగింపబడ్డాడటను మరలా చదవండి ఆ మాటని నేను ప్రజలకైనను పితరుల ఆచారములకైనను ప్రతికూలమైనది ఏదియు చేయకపోయినను అన్నాడు ప్రజలకు ప్రతికూలమైనది చేయకూడదట పితరుల ఆచారాలు అంటే ఆ దేశం వాళ్ళకు దేశం ఉంది ఆ దేశంలో వాళ్ళకు ఒక చట్టం రాజ్యాంగం లేదా పితరుల ఆచారాలు ఉన్నాయి పితరుల ఆచారాలకు కూడా ప్రతికూలమైనది నేను చేయలేదు అన్నాడు ఈ మాట ఎందుకు అన్నాడు ఈ మాట ఎందుకు రాయించాడు అంటే నిజముగా ఎవరు క్రీస్తు కొరకు ఖైదైన వారు అంటే ప్రజల కొరకు ప్రజలకు వ్యతిరేకంగా చేసి ప్రజలకు ప్రతికూలమైనది చేసి నేను క్రీస్తు కొరకు ఖైదీ అయ్యానని చెప్పకూడదన్నమాట ప్రజల కొరకు ప్రజలకు ప్రతికూలమైనది అంటే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రాజ్యాంగం ఉంటుంది ఒక చట్టం ఉంటుంది ప్రజలందరి కొరకు చట్టాలు చేయబడతాయి ప్రజలందరి కొరకు రాజ్యాంగం రాయబడుతుంది ప్రజలందరి కొరకు కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి కొన్ని ఆచారాలు ఉంటాయి వాటికి ప్రతికూలమైనవి చేయకూడదు అది ఉద్దేశం నేను ప్రజల కొరకు ప్రజల ప్రజలకు ప్రజలందరి కొరకు ప్రతికూలమైనది చేయకపోయినను ఆ తర్వాత ఆచారములకైనాను పితరుల ఆచారములకైనాను ప్రతికూలమైనది నేను చేయలేదు అన్నాడు అంటే పౌలు ఖైదీ అయ్యాడంటే వాళ్ళ ఆచారాలకు భంగం కలిగించి అయ్యాడనుకోకండి వాళ్ళ సాంప్రదాయాలకు భంగం కలిగించి ఖైదీ అయ్యాడు అనుకోకండి ప్రజలకు ప్రతికూలమైనది చేసి ఖైదీ అయ్యాడు అనుకోకండి మరి ఎందుకయ్యాడో తెలుసా కేవలం క్రీస్తును ప్రకటించినందుకే యేసు క్రీస్తును ప్రకటించినందుకే ఆయన నిమిత్తమే నేను ఖైదీ అయ్యాను ఎందుకు ఖైదీ ఆయన పదకొండవ అధ్యాయం ముప్పై ఆరు కూడా చూడండి క్షమించండి రోమపత్రిక పదహారవ అధ్యాయం రోమపత్రిక పదహారో అధ్యాయము వచనం రోమపత్రిక పదహారవ అధ్యాయము ఏడవ వచనం నాకు బంధువులను నాతోటి అంటే ఆయనతో పాటు కొంతమంది ఖైదీలు ఉన్నారు నాతోటి ఖైదీలు అయినా రోమపత్రిక పదహారవ అధ్యాయము చదువు చదవండి ఏడవచన నుంచి తో నా తోటి ఖైదీలైన అందులో నీకును యునియకును వందనములు వీరు అపోస్తులు ప్రసీతికెక్కినవారై నాకంటే ముందుగా క్రీస్తునందున్నవారు ప్రభువునందు నా ప్రియుడగు అంప్లియతును వందనములు క్రీస్తునందు మన జత పనివాడగు ఓర్బాకును నా ప్రియుడగు స్టాకునకు వందనములు వీళ్ళంతా ఎవరట వీళ్ళంతా ఎవరట క్రీస్తు యొక్క ఖైదీలు జత పని వారుగా ఉన్నారు సువార్త పనిలో ఉన్నారు క్రీస్తు కొరకు ఖైదీలయ్యారు అలాగే ఎఫెస్సి పత్రిక మూడో అధ్యాయం ఒకటో వచనం చూడండి అక్కడ కూడా ఏమంటున్నాడు ఎఫెస్సి పత్రిక మూడవ అధ్యాయము మొదటి వచనం ఈ హేతువు చేత అన్యజనులైన మీ నిమిత్తం అన్ని జనులైన మీనిమిత్తం క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలును పౌలను నేను మీనిమిత్తం ఈ హేతు చేత అన్ని జనులైన మీనిమిత్తం యేసు క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలను నేను అన్ని జనులైన మీ నిమిత్తం నేను ఖైదీ అయ్యాను యేసు క్రీస్తు ఖైదీనయ్యాను అన్ని జనులైన మీనిమిత్తం అంటే అన్ని జనులను కాపాడాలని అన్ని జనులను క్రీస్తులోనికి మార్చాలని అన్ని జనులను క్రైస్తవులుగా మార్చాలని వెళ్ళాడు కానీ అక్కడ వారి ఆచారములకైనను వారికి ప్రతికూలమైనదైనను ఏది చేయలేదు వారి ఆచారాలకు ప్రతికూలమైనది చేయలేదు వారికి వ్యతిరేకమైనవి చేయలేదు కేవలం క్రీస్తును మాత్రమే ప్రకటించాడు పౌలు యొక్క ఆర్గ్యుమెంట్ కానీ పౌలు యొక్క సువార్త కానీ ఎలా ఉండేది అన్ని జనుల మధ్య మనం కూడా మనలో కొన్నటువంటి కొంతమంది అంటే అన్ని జనుల్లో ఉన్నవారిని క్రైస్తవులుగా మార్చాలని ఆరాటం దాని వలన వారి గ్రంథాల్లోకి వెళ్ళి మాట్లాడడం లేదా వారి దేవత దేవీ దేవతలను మాట్లాడడం తప్పుగా మాట్లాడడం ఇలాంటి పొరపాట్లు చేస్తున్న వారంతా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే పౌలు అరియోపగు సభలో అన్ని జనుల మధ్య మాట్లాడాడు అదే ఎగ్జాంపుల్ అన్ని జనుల మధ్యకు వెళితే పౌలు సువార్త ఎలా ఉంది అన్ని జనుల మధ్యకు వెళ్ళి క్రీస్తుని ఏ విధంగా ప్రకటించాడు వారిని క్రీస్తు దగ్గరికి ఏ విధంగా తీసుకొచ్చాడు వాళ్ళ దేవత ప్రతిమలను ఏమనలేదు వాళ్ళ గ్రంథాలను ఏమనలేదు వాళ్ళ ఆచారాలను తప్పనలేదు వాళ్ళ సాంప్రదాయాలను తప్పనలేదు వాళ్ళ రాజ్యాంగాలను తప్పనలేదు క్రీస్తుని దేవుణ్ణి మాత్రమే ప్రకటించాడు అలా క్రీస్తుని దేవుణ్ణి ప్రకటించినందుకు నిమిత్తము ఖైదీ అయ్యాడే తప్ప ఏమన్నాడు అపోసలి ఏమన్నాడు ఎక్కడికి వెళ్ళినా ఆ మాటను జ్ఞాపకం చేసుకోవాలన్నమాట ఎక్కడికి వెళ్ళిన పౌలు సువార్త ఎలా సాగిందంటే నేను మన ప్రజలకైనాను పితరుల ఆచారములకైనను ప్రతికూలమైనది ఏదియు చేయలేదంటే చేయకూడదు భారతదేశం భారతదేశంలో ఎన్నో ఆచారాలు ఉన్నాయి ఎన్నో సాంప్రదాయాలు ఉన్నాయి ఎన్నో పద్ధతులు ఉన్నాయి ఎందరో ప్రజలు ఉన్నారు వారికి ప్రతికూలమైనది చేయడానికి దేవుడు వీలు ఇవ్వలేదు ఆజ్ఞ ఇవ్వలేదు అవకాశం ఇవ్వలేదు వారికి ప్రతికూలంగా మాట్లాడడానికి వెళ్ళేదు వారికి ప్రతికూలంగా ఏది చేయకూడదు అలాగూ నువ్వు ఏది ప్రతికూలంగా చేయకుండానే క్రీస్తు కొరకు మాత్రమే మాట్లాడితే బైబిల్ కొరకు మాత్రమే మాట్లాడితే అప్పుడు నిన్నెవరైనా అడ్డగించారా గతంలో కూడా జైశల్ గారు నిన్ననే ఆదివారం ప్రసంగం చేశారు గతంలో ఎంతోమంది క్రైస్తవ బోధకులు అనబడిన వాళ్ళని చరసాలలో పెట్టారు గతంలో కూడా ఎంతోమంది క్రైస్తవుల్ని బోధకులైన వారిని చరసాల్లో పెట్టారు ఎందుకు పెట్టారు అంటే వాళ్ళు ఏదో ఒక రూపంలో హైందవ సోదరుల అవమానపరచడము ఇస్లాం సోదరుల అవమానపరచడము లేదా దేశ రాజ్యాంగాన్ని అవమానపరచడము లేదా ప్రజలకు ప్రతికూలమైనవి చేయటము ఈ కారణాల చేత చర్సాలకు వెళ్ళిన వాళ్ళే మరికొన్ని సంఘాలలో వాళ్ళ ఆస్తుల గొడవలతో చర్సాలకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు గుంటూరులో ఒక చర్చ్ ఆ చర్చిలో ఒక సేవకుడిని ఒక పాస్టర్ని చంపేశారు ఏంటి అంటే కోటి రూపాయలు లెక్క తేలలేదట అందుకని చంపేశారు గొడవలు గొడవలు డబ్బు కోసం గొడవలు ఆస్తుల కోసం గొడవలు ఇలాగ ఈరోజు ఉన్నటువంటి సంఘాలు లేదా ఆ సంఘాలలో చెరసాలకు వెళ్ళిన వాళ్ళు ఖైదీలుగా మారిన వాళ్ళు ఎవరు అంటే ప్రజలకు ప్రతికూలమైనవి చేయడము వారి ఆచారాలకు ప్రతికూలమైనవి చేయడము చట్టానికి వ్యతిరేకంగా చేయడము లేదంటే ఇతరత్ర ధన సంబంధమైనటువంటి వ్యవహారాలలో ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకొని జైళ్ళకు వెళ్ళడమో జరిగిందే తప్ప ఆయన వాళ్ళ తమ్ముడినో అన్ననో చంపాడని కేసు ఎదుర్కొన్నాడు జైలుకి వెళ్ళొచ్చాడు ఇలాంటి వారు ఎవరైనా క్రీస్తు ఖైదీలు అవుతారా క్రీస్తు కొరకు ఖైదు అనుభవించిన వారు అవుతారా బాగా ఆలోచించండి ఇలాంటి వారు ఎవరైనా క్రీస్తు ఖైదీలు అవుతారా క్రీస్తు కొరకు ఖైదులో అవుతారా మీరే ఆలోచించండి నాలుగో అధ్యాయం విసి పత్రిక నాలుగో అధ్యాయం మూడో వచనం కూడా చదవండి ఎవశసి పత్రిక నాలుగవ అధ్యాయము మూడవ వచనం కూడా మీరు పిలవబడిన పిలుపు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకునవల్లని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బ్రతిమాలు కొనుచున్నాను ఎవరిని బట్టి ఖైదీ అయ్యాడట ప్రభువును బట్టి ఖైదీనైన నేను బ్రతిమాలు కొనుచున్నాను ప్రభువును బట్టి ఖైదీ అయ్యాను రైట్ ఈరోజు ఎవరు చెరసాలకు వెళ్ళినా క్రైస్తవులు స్పందిస్తున్న విధానం బాగుంది గుడ్ ఐకమత్యం ఉంది వెరీ గుడ్ ఎందుకు ఎందుకు స్పందిస్తున్నారు దీని వెనక ఉన్న కారణం ఏంటి అని అంటే యేసుక్రీస్తు మాటలలో ఒక మాట బహుశా వారి మనసులో ఉండుండొచ్చు ఏంటి ఆ మాట మతి సువార్త ఈరోజు ఒక సేవకుణ్ణి చెరసాలలో పెట్టినా లేదంటే అతనికి శిక్ష విధించినా లేదంటే మరో రకంగా బాధ పెట్టినా క్రైస్తవుల్లో వస్తున్నటువంటి స్పందనకు కారణం ఏమిటి అంటే యేసుక్రీస్తు కూడా మత్యసువార్త ఇరవై ఐదో అధ్యాయము మతసువార్త ఇరవై ఐదో అధ్యాయము మరి ముప్పై నాలుగో వచనం నుంచి చూడండి ముప్పై నాలుగు ఇరవై ఐదు ముప్పై నాలుగు అప్పుడు రాజు తన కుడివైపున వారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారిలో రండి లోకం పుట్టింది మొదలుకొని లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి అన్నాడు సిద్ధపరచబడి ఉందట ఎప్పటి నుంచి లోకం పుట్టినప్పటి నుంచే పరలోకం సిద్ధపరచుంచాడట లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడి ఉంది లోకం పుట్టినది మొదలుకొనే సిద్ధపరచబడి ఉంది అప్పటికే సిద్ధపరచబడి ఉంది లోకమును రాజ్యమును స్వతంత్రించుకోండి నేను ఆకలి కొంటిని మీరు నాకు భోజనం పెట్టిదిరి నేను తప్పికొంటిని నాకు దాహం ఇచ్చి తిరి పరదేశినై ఉంటిని నన్ను చేర్చుకుంటరి నేను దిగంబరినై ఉంటిని నాకు బట్టలు ఇచ్చితిరి రోగినై ఉంటిని నన్ను చూడవచ్చి తిరి చెరసాలలో ఉంటిని నాయకు వచ్చారు ఏసుక్రీస్తు రెండవ రాకడలో తన కుడి ప్రక్కన ఉన్న నీతిమంతులను చూసి అంటున్న మాటలలో చెరసాలలో ఉంటిని నా యొద్దకు వచ్చి తిరిగి అన్నాడు అంటే ఒక సహోదరుడు ఏసుక్రీస్తు యేసుక్రీస్తు నమ్ముకున్న సహోదరులలో మన సహోదరులలో ఒకడు చెరసాలలో ఉంటే వారిని చూడ వెళ్ళాలి వారిని పరామర్శించాలి అవసరమైతే వారి కొరకు త్యాగాలు చేయాలి రెండవ రాకడలో యేసుక్రీస్తే స్వయంగా అలాగూ చేసిన వారిని అభినందిస్తూ రండి లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి ఎందుకంటే నేను చెరసాల్లో ఉంటుంది మీరు నన్ను చూడవచ్చి తిరిగి వాళ్ళు అడుగుతున్నారట వాళ్ళు ఏం అడుగుతున్నారు చూడండి అందుకు నీతిమంతుల ప్రభువా ఎప్పుడు ఆకలి కొని ఉండుట నీవెప్పుడు ఆకలి కొని ఉండుటో చూచి ఎప్పుడు దాహమిచ్చితి మీ నీకు ఆహారం ఎప్పుడు ఇచ్చితి నీవు తప్పికొని ఉండు చూచి ఎప్పుడు దాహం ఇచ్చితి ఎప్పుడు పరదేశూచి నిన్ను చేర్చుకుంటుమి దిగంబరి వై ఉండటం చూచి బట్టలు ఇచ్చిమి ఎప్పుడు రోగి వై ఉండు చెరసల్లో ఉంటే చూచి నీ వద్దకు వచ్చితిమని అని ఆయనను అడిగెను అడిగేదారు అప్పుడు అడుగుతారు వాళ్ళు అందుకు రాజు మిక్కిలి అల్పునైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసి తిరిగి నాకు చేసి తిరగని నిశ్చయముగా మీతో ఇదిగో మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులో ఒకరి కొరకు మీరు చేస్తే నాకు చేసినట్లే నాకు చేసినట్లే గుడ్ ఒకరి చెరసాలకు వెళ్ళినా ఒకరు రోగిగా మారిన ఒకరి కష్టాల్లో కన్నీళ్లకు వెళ్ళినా వారిని పరామర్శించాలి వారికి సహాయం చేయాలి వారి వద్దకు వెళ్ళాలి వారిని ఆదరించాలి ఎందుకంటే ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేస్తే నాకు చేసినట్లు గుడ్ గుడ్ అయితే చరసాలలోకి వెళ్ళిన ప్రతివారు క్రీస్తుకు సహోదరులేనా లేదా ఎవరు క్రీస్తుకు సహోదరులుగా చరసాలకు వెళ్ళారు క్రీస్తు ఖైదీలుగా వెళ్ళారు ఎవరు క్రీస్తు కొరకు ఖైదీలు అవుతారో వారిని చూడడానికి వెళ్ళండి వారిని పరామర్శించండి వారికి సహాయం చేయండి వారి కొరకు నిలవండి అలాగే వారి కొరకు నిలిచారా వెరీ గుడ్ వెళ్ళండి గుడ్ వారు క్రీస్తు కొరకు ఖైదీలయ్యారు కనుక చెప్పుట కొరకే ఖైదీలయ్యారు కనుక ఎందుకండి వారిని చెరసాలలో పెట్టి కొట్టించారు ఎందుకండి వాళ్ళ కొరడాలతో కొట్టించారు ఎందుకండి పేతురుని చెరసాలలో పెట్టారు ఆ దేశంలో ఉన్న ఆచారాల గురించి తప్పుగా మాట్లాడా లేదా ఆ దేశపు రాజ్యాంగాన్ని కాదన్నాడా లేదా ప్రజలకు ఏమైనా చేశాడా పేతురు మీరు ఈ నామమును బట్టి ఎంత మాత్రం ప్రకటించకూడదు అది వాళ్ళ ఆజ్ఞ ఈ నామం ఏ నామం అది క్రీస్తు ఏమైనా ఆనందంగా జైలుకి వెళ్తామండి ఎప్పుడో తెలుసా ఏసు నామము నిమిత్తం మీరు ప్రకటించకూడదని ఈ దేశంలో రూల్ వచ్చిందనుకోండి అప్పుడు నేను జైలుకి వెళ్ళడానికి సిద్ధం ఎందుకంటే అది నేను అది నేను లెక్క చేయను క్రీస్తుని మీరు ప్రకటించొద్దని ఒక రూలు రాజ్యాంగం తీసుకొచ్చారనుకోండి చట్టాన్ని తీసుకొచ్చారనుకోండి అప్పుడు నేను ప్రకటించి తీరుతా జైలుకు వెళతా రోజు క్రీస్తు కొరకు నేను ఖైదీని అవుతాను మీరు ప్రకటించవద్దు అనే రూల్ తీసుకొచ్చారా క్రీస్తు కొరకు మాట్లాడొద్దు క్రీస్తు పేరు చెప్పొద్దు బైబుల్ చెప్పొద్దు యేసుక్రీస్తు పేరే మాట్లాడకూడదు యహోవా దేవుని పేరే మాట్లాడకూడదు ఎవరు క్రైస్తవులు కాకూడదు అలాంటి రూల్స్ వచ్చాయా ఆ రూల్స్ని బ్రేక్ చేసేస్తా ఎందుకంటే మేము కన్నవాటిని విన్నవాటిని గురించి ప్రకటించకుండా ఉండలేము అది అలాగే నేను జైలుకు వెళ్ళాను అనుకోండి అలాగే ఎవరైనా జైలుకు వెళ్ళారనుకోండి వాళ్ళని పరామర్శించండి వాళ్ళ కొరకు పాటు పడండి వాళ్ళ కొరకు ర్యాలీలు చేయండి వాళ్ళ కొరకు కష్టపడండి వాళ్ళ కొరకు ప్రయాసపడండి కానీ ఆ దేశపు ఆచారాలు కానీ ఆ ప్రజలకు ప్రతికూలమైనది కానీ ఆ రాజ్యానికి ప్రతికూలమైనది కానీ చేసిన వారికి సహకరించడము సమర్థించడము మనం కూడా తప్పు చేసిన అవుతాము ఏమండి ఎన్నో నిందలు అవమానాలు క్రైస్తవుడికి సహజం నింద అనగానే చేయని తప్పును మీద వేయడం అంటారు దాన్ని అంటేనే నిజం కాదని ఒక నింద మన మీద వేయడం అంటే అర్థం ఏమిటంటే మనం అనని మాట అన్నాడని చెప్పడం చేయని పని చేశాడని చెప్పడం అవి ఖచ్చితంగా వస్తాయి కానీ అవి చేసి క్రీస్తు కొరకు ఖైదీనయ్యాను అనుకుంటే అది అవివేకమవుతుంది తప్పవుతుంది ఉదాహరణకు ఏమండి రెండు వేల పదహారు పదిహేడు ఆ కాలంలో మీరు ఈ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి రెండు వేల ఇరవై ఒకటి కల్లా భారతదేశంలో క్రైస్తవ్యాన్ని లేకుండా చేస్తాం అని ఆ మంచి సంస్థ ప్రకటించింది రాజేశ్వర సింగ్ అనే అతను మీరు అది చూడొచ్చు వీడియో క్లిప్ కూడా వేస్తాం అయితే ఒక ఆమె పార్లమెంట్లో క్రైస్తవుల సంకరజాతి అంది ఈ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అంటున్నారు ఏమంటే అలాంటి కాలంలో మనకున్నటువంటి హక్కు రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఈ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళమనే హక్కు ఎవరికీ లేదు రాజ్యాంగం ప్రకారం క్రైస్తవులు కూడా భారతీయులే భారతదేశంలో అంతర్భాగమే భారతీయ పౌరులే వాళ్ళు కూడా కనుక మమ్మల్ని ఎక్కడికి వెళ్ళమంటారు మమ్మల్ని ఎక్కడికి వెళ్ళమంటారు మీరు మమ్మల్ని సహించటం లేదు లేదా మేమంటే మీకు పడడం లేదు మా ముఖం చూడడం ఇష్టం లేదు మమ్మల్ని విదేశాలు వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళతాం అక్కడ ఎవరు రాణిస్తారు నీ దేశంలో పుట్టిన పౌరులమైన మమ్మల్ని నువ్వే ఉండనివ్వకపోతే వారు ఎలాగో ఇతర పరాయి దేశం నుంచి వచ్చిన మాకు పౌరసత్వం ఎలా ఇస్తారు మమ్మల్ని ఎలా రాణిస్తారు మమ్మల్ని కాల్చి చంపేస్తారు లేదంటే జైల్లో పెట్టేస్తారు ఒకవేళ మేము మీకు పడకపోతే మీకు ఇష్టం లేకపోతే మీ ముందు ఉంటే ఇష్టం లేకపోతే ఈ దేశంలోనే ఒక భాగం మాకు ఇచ్చేయండి అని మాట్లాడిన మాటని పెద్ద వైరల్ చేస్తూ ఏమండి పెద్ద గొడవ చేస్తూ చిన్న మొక్క మొక్క కట్ చేశారు ఎందుకు ఆ మాట అనవలసి వచ్చింది ఎందుకు ఆ మాట మాట్లాడా నువ్వు భారతదేశం నుంచి వెళ్ళిపోమ్మంటున్నావు అక్కడెవడు రానివ్వడు అక్కడెవరు రానివ్వరు కనుక మమ్మల్ని ఏమో నువ్వు ఉండొద్దు అక్కడ అక్కడెవరు రానివ్వరు అక్కడికి ఎవరు తీసుకెళ్తారు మమ్మల్ని ఎలా వెళ్ళాలి ఇలా భారతదేశంలో మమ్మల్ని ఉండొద్దు అనేకంటే ఈ దేశంలోనే మమ్మల్ని పక్కకు పంపించేయండి ఉత్తర భారతదేశం నువ్వు తీసుకొని మమ్మల్ని పక్కన మీ ముఖం మీ ముఖం మా ముఖం మీకు చూపించకుండా ఉంటాం ఎందుకు మమ్మల్ని ఎలా హింస పెడుతున్నారు ఎందుకు మమ్మల్ని ఎలా బాధ పెడుతున్నారు అని ఆవేదనతో పలికిన మాటను అర్థం చేసుకోకుండా ఇదిగో వీళ్ళంటి దేశాన్ని మొక్కలు చేయమంటున్నారని ఒక తప్పుడు మాటను సృష్టించి లేని మాటను పుట్టించి ఎలాగైనా వీళ్ళకి ఊరి తేవాలని చాలామంది ట్రై చేస్తూ నేషనల్ మీడియాకి కూడా ఈ విషయాన్ని పాస్ చేస్తున్నారండి నేషనల్ మీడియాలో కూడా కానీ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఈ విషయాన్ని పూర్తిగా తెలుసుకున్నారండి మరి పూర్తి వీడియో మీరు చూడండి వాళ్ళకు అనుకూలంగా ఏదైతే వక్రీకరించడానికి అనుకూలంగా ఉన్నాయో ఆ అనుకూలమైన ముక్కలను రెండు పెట్టుకున్నారు వాళ్ళు జైశాలి పీటీ సుందరరావు గారికి ఊరి ఒడ్డాలనుకున్నారు నా నోట నుంచి వచ్చిన ఆ పేరుని జయశాలి గారు మా నాయకుడు అన్న మొక్కను ఉంచారు దేశాన్ని మొక్క చేసి మాకు ఒక ఇవ్వండి అన్న మొక్కని ఉంచారు ఈ రెండు మొక్కలు పబ్లిసిటీ చేస్తున్నారు మూడు నిమిషాల యాభై ఆరు సెకండ్లు నేను మాట్లాడిన ప్రసంగం ఉంది ఆ ఫుల్ వీడియో చూడండి అని ఇంటెలిజెన్స్ వాళ్ళకు పంపించామండి ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా ముందు ఆ రెండు మొక్కలు చూసేసి ఏంటండి మీరు ఇలా మాట్లాడుతున్నారంట అని ఎంక్వైరీ చేశారు అప్పుడు నేను ఇదండి రెండు వేల పదిహేడులో జరిగిన విషయం ఇప్పుడేదో హనీ జాన్సన్ అనే ఆయన అరెస్ట్ అయితే దాని మీద క్రైస్తవ సంఘాలన్నీ ఊవెత్తున్నా ధర్నాలు చేస్తున్నాయి కనుక అది మాకెక్కడ అవుతుందో అని క్రైస్తవులంతా ఇలాంటి వాళ్ళే అని వాళ్ళు సేఫ్ సేవ్ అవ్వడానికి మా మీద ఇలా నిందలు మోపుతున్నారు అని ఫుల్ వీడియో పంపించాను మూడు మూడు నిమిషాల యాభై ఆరు సెకండ్లు ఆ ఫుల్ వీడియో చూసిన తర్వాత వాళ్ళు ఏమన్నారు తెలుసండి ఏమండి ఈయన మాటలు విన్న తర్వాత మేము ఫుల్ హ్యాపీ ఎందుకంటే దేశాన్ని ముక్కలు చేయాలనే ఇంటెన్షన్ ఆయన మాటల్లో లేదు ఆయన మాట్లాడిన మాటల్లో ఒక అద్భుతమైన మాట మాట్లాడారు చివరికైనా అదేమిటంటే ఈ దేశంలో ఈ దేశ సంస్కృతి ఈ దేశ సౌభ్రాతృత్వం ఈ దేశం ఉన్న ఈ దేశానికి ఉన్న గొప్పతనం తెలిసిన మేధావులైన వారు ఇలాంటి సమయంలో స్పందించకపోతే మతాల మధ్య కులాల మధ్య కల్లోలాలు రేగే ప్రమాదం ఉంది గనక క్రైస్తవులైనా ముస్లింలైనా ఈ దేశంలో ఒక అంతర్భాగం గనక ఈ దేశాన్ని ఒక మతానికి చెందిన దేశంగా మారుస్తున్న కొంతమంది ముష్కర్ల దుశ్చర్యల్ని మీ దేశంలో మేధావుల మేధావులైన వారు స్పందించకపోతే మాట్లాడకపోతే కొంతమంది ఈ దేశాన్ని ముక్కలు చేయడానికి సిద్ధపడ్డారు మతాల పేరుతో లేదా ఈ దేశంలో ఉన్న క్రైస్తవుల్ని ఇస్లాం వాళ్ళని చంపడానికి కూడా సిద్ధపడుతున్నారు కొంతమంది ఈ దేశం నుంచి పంపించే సిద్ధపడుతున్నారు మేధావులైన మీరు మాట్లాడండి ఆ చివరి మాట అదే ఉంటుందండి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి లేదండి ఆయన మాట్లాడిన మాటల్లో దేశాన్ని ముక్కలు చేయాలని ఇంటెన్షనే లేదు అని వాళ్ళు వాస్తవాన్ని గుర్తించారు కానీ కొంతమంది దాన్ని ఇష్యూ చేయాలని ట్రై చేస్తున్నారు వాస్తవాలు ఎప్పటికైనా వస్తాయి ఇకపోతే రాజేష్ మహాసేన అనే ఆయన కూడా ముష్కర్లైన వాళ్ళు పెట్టిన ఆ కట్ చేసిన చిన్న మొక్కను చూసి ఆయన కూడా మాట్లాడుతున్నాడు సారీ బ్రదర్ ఏం మాట్లాడాలో తెలియక మాట్లాడిన మాటలు కావవి నువ్వు పూర్తిగా వీడియో చూడాలి మహాసేన రాజేష్ మహాసేన ఒక కోర్టులోనికి ఒక విషయం వెళ్ళినప్పుడు చిన్న మొక్క తీసి దాన్ని ఆధారంగా చూపిస్తే కోర్టు ఒప్పుకోదు రాజేష్ మహాసేన గారు వినాలి గతంలో కూడా ఒక సినిమా విషయంలో మరి ఒక వర్గానికి చెందిన వాళ్ళు ఇష్యూ చేసినప్పుడు ఒక చిన్న ముక్క ఇదిగోండి మా వర్గాన్ని ఇలా అన్నారు మా సామాజిక వర్గాన్ని ఇలా అన్నారని ఒక సినిమా నిర్మాత మీద వాళ్ళు కేసు కోర్టుకి వేశారు అప్పుడు హానరబుల్ కోర్టు ఏమందో తెలుసా ఫుల్ వీడియో మాకు తీసుకురండి ఫుల్ వీడియో చూసిన తర్వాత మీరు మోపిన అభియోగం కరెక్ట్ కాదు గనుక ఈ కేసు కొట్టేస్తానని కొట్టేశారు ఆ నిర్మాత మీద కేసు తీసారు గనుక విఘ్నులుగా మాట్లాడేటప్పుడు నేను అంటున్నాను ఇప్పుడు విఘ్నులుగా మీరు మాట్లాడేటప్పుడు విఘ్నులుగా ఆలోచించండి పూర్తి వీడియో చూసిన తర్వాత కామెంట్ చేయండి ఓకే నేను ఏం మాట్లాడానో పూర్తిగా చూడాలి గనుక నిందలనేవి వస్తాయి క్రైస్తవుడికి అలాగూ ఏ తప్పు చేయకుండా ప్రజలకైనాను అక్కడ ఉన్నటువంటి జనముకైనాను వారి ఆచారములకైనాను ప్రతికూలమైనది చేయకూడదు క్రీస్తు కొరకు ప్రభు కొరకు మాత్రమే ఖైదీ అయ్యావను అలా పౌలయ్యాడు పేతురయ్యాడు అయ్యాడు బాప్తిజం యోహాన్ అయ్యాడు వాళ్ళు క్రీస్తు కొరకు ఖైదీ అయ్యారు క్రీస్తు ఖైదీలు అయ్యారు అలాగూ వాక్యము ప్రకటించడానికి క్రీస్తు గురించి ప్రకటించడానికి క్రైస్తవ్యం కొరకు ప్రకటించడానికి బైబుల్ చెప్పడానికి నువ్వు వెళ్ళినప్పుడు నిన్ను అమాన అమానుషంగా అన్యాయంగా నిన్ను చెరసాలలో పంపించారా నువ్వు క్రీస్తు ఖైదీవి అలా కాకుండా ప్రజలకు ప్రతికూలమైనవి చేస్తూ రాజ్యాంగానికి ప్రతికూలమైనవి చేస్తూ వాళ్ళ గ్రంథాల్లోనికి వెళ్ళడం వాళ్ళమ్మ వాళ్ళ నమ్మకాలను కించిపరచటం వాళ్ళ దేవీలను అవమానంగా మాట్లాడడం ఇవి నువ్వు చేసి తీరాని మీద కేసులు పెట్టిన తర్వాత తీరా నువ్వు జైలుకి వెళ్ళిన తర్వాత నేను క్రీస్తు కొరకు ఖైదీ అయ్యాను అని నువ్వు అనుకోవటం నీ పొరపాటు అవుతుంది నువ్వు క్రీస్తు కొరకు ఖైదీ అని ఎంతమంది నీకు సపోర్ట్ ఇచ్చినా అది కూడా తప్పే అవుతుంది గనుక ప్రియులారా క్రీస్తు కొరకు మాట్లాడిన వాడే క్రీస్తు కొరకు బందీ అయిన వాడే క్రీస్తు వాక్యమును ప్రకటించి చెరసాలకు వెళ్ళిన వాడే క్రీస్తు కొరకు ఖైదు అనుభవించిన వాడవుతాడు అలాగూ ఒక పౌలు ఉన్నాడు ఏమండి అలాగే ఒక ఏమండి ఒక పేతురున్నాడు ఇలాగ మొదటి శతాబ్దంలో ఎంతోమంది ఇకపోతే ప్రియమైన దేవుని పిల్లలరా ఆ ఫిలిం రాసిన పత్రిక మొదటి అధ్యాయ మొదటి వచ్చను పౌలు గారు అంటున్న మాటలు మరికొన్ని మాటలు చూద్దాం ఫిలమును రాసిన పత్రిక ఒకే అధ్యాయం కలిగిన పత్రిక మొదటి వచనం చదువుదాం ఒకసారి మొదటి వచనం చదువమ్మా క్రీస్తుయస్సు ఖైదీనైన పౌలను పౌలును అలాగే వచనం క్రీస్తుయసు యొక్క ఖైదీని నేను అంటున్నాడు పౌలు పౌలు క్రీస్తుయసు యొక్క ఖైదీ వచనం కావున యుక్తమైన దానిని గూర్చి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యం కలిగి ఉన్నాను వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనయ్య ఉన్న పౌలను నేను క్రీస్తు యేసు ఖైదీని క్రీస్తు యేసు కొరకు ఖైదీ అయ్యాను అలాగే ఇరవై మూడో వచనం కూడా చూద్దామండి మూడు ఇరవై మూడు క్రీస్తు యేసునందు నాతోటి ఖైదీ అయిన ఎపఫ్రా క్రీస్తు యేసునందు నాతోటి ఖైదీ అయిన ఎఫ్రా నా జత పని వారైన మార్కు అరిస్తార్కు దేమ లోక వీళ్ళందరూ పౌలుతో పాటు సువార్తకు వెళ్ళారు వెళ్ళిన చోట క్రీస్తు గురించే మాట్లాడారు లేఖనములను బట్టే మాట్లాడారు లేఖన అనుసరించే మాట్లాడారు గనుక మేము క్రీస్తు యేసునందు ఖైదీ అయ్యామంటున్నారు క్రీస్తు యేసునందు ఖైదీ జనమునకైనను పితరులకైనను వారి ఆచారములకైనను ప్రతికూలమైనవి చేసి ఖైదీ అవ్వలేదు అర్థమైందా ఇకపోతే ప్రియమైన దేవుని పిల్లలరా రెండవ కోరింది తిమోతి రెండవ తిమోతి మొదటి అధ్యాయం ఎనిమిదవ వచనం కూడా చదువుదాం రెండవ తిమోతి మొదటి అధ్యాయము ఎనిమిదవ వచనం కాబట్టి ఏమండి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గూర్చి సాక్ష్యమును గూర్చి అయినను ఆయన ఖైదీనైన గూర్చి అయినను సిగ్గుపడక ఆయన ఖైదీనైన గూర్చి సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవంలో పాలివాడవై ఉండుము దేవుని కూర్చిన సువార్త దేవుని గు దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవములో సువార్త నిమిత్తమైన శ్రమానుభవంలో పాలివాడవై ఉండు నా ఖైదీ నేను ఖైదీని ఆయన బట్టి ఖైదీని సువార్తను బట్టి కానీ నన్ను బట్టి కానీ నువ్వు సిగ్గుపడద్దు శ్రమానుభవంలో నువ్వు పాలివాడబై ఉండాలి ఏమండి అలాగే రెండవ కొరి రెండవ కొరింది ఆరో అధ్యాయము ఐదవ వచ్చి నుంచి చదువుదాం రెండవ కొరింది రెండవ కొరింది ఆరవ అధ్యాయము ఐదవ ఆ రెండవ కరింది ఆరు ఐదు గట్టి చదువు తల్లి దెబ్బల ఎందును చెరసాలలోను శ్రమల ఎందు ఇబ్బందుల ఎందు ఇరుకుల ఎందు దెబ్బల ఎందు చెరసాలలోను అల్లర్లలోనూ ప్రయాసములోనూ జాగరంలోను ఉపవాసములలోను మిగుల ఓర్పు గలవారమై అన్నాడు దేనిలో దేనిలో ఉండాలట మనం మిగుల ఓర్పు ఎందులో ఉండాలట శ్రమల ఎందు ఇబ్బందులయందు ఇరుకుల ఎందు దెబ్బల ఎందు చెరసాలలోనూ అల్లర్లలోను మనకు చెరసాల ఉంటుంది అల్లర్లు 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 ఏం అల్లరి రేపుతున్నారండి జయశాలి గారు చెప్పిన ఒక మంచి మాటను అల్లరు అల్లరు అల్లరి చేసి గొడవ చేశారు ఒకనాడు జయశాలి గారు చెప్పిన ఎన్నో మంచి మాటలను తప్పుగా వక్రీకరించి అల్లరి అల్లరి చేశారు ఈరోజు మనం చెప్పే మంచి మాటలను వక్రీకరించి అల్లర్లు చేస్తున్నారు ఈరోజు ఈ రెండు రాష్ట్రాల్లో అల్లర్లు అల్లర్లు ఏం కలిగి ఉండాలంటే ఈ అల్లర్లలో దెబ్బలలో ఓర్పు గలవారమై ఓర్పు గలవారమై ఆ తర్వాతమ్మా పవిత్రతతోను జ్ఞానముతోను దీర్ఘశాంతముతోనూ దయతోను పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైన ప్రేమతోను సత్యవాక్యము చెప్పుట వలన దేవుని బలము వలన కుడియడమల నీతి ఆయుధములను కలిగి చూసారా ఇలాంటి సమయాల్లో ఈ అల్లర్లు జరుగుతున్నాయి చెరసాలు మన కోసం ఎదురు చూస్తున్నాయి దెబ్బలు మన కోసం ఎదురు చూస్తున్నాయి ఇలాంటి టైంలో ఓర్పు గలవారమై పవిత్రతతో ఉండాలి జ్ఞానముతో ఉండాలి దీర్ఘశాంతంతో ఉండాలి దయతో ఉండాలి పరిశుద్ధాత్మ వల్ల నిష్కపటమైన ప్రేమతో ఉండాలి సత్యవాక్యము చెప్పుట వలన దేని వలనట సత్యవాక్యము చెప్పుట వలన దేవుని బలము సత్యవాక్యం చెబితే దేవుని బలం మనలో ఉంటుందండి సత్యవాక్యము చెప్పుట వలన మన మనసుకు ధైర్యం మనకు మనోబలం సత్యవాక్యము చెప్పుట వలన దేవుని బలము వలన కుడి ఎడమల నీతి ఆయుధములు కుడి ఎడమ నీతి అనే ఆయుధం నీతి ఏది నీతి సత్యవాక్యం చెప్పు నీతి అనే ఆయుధమును ధరించుకున్న వడవతో కూడి ఎడమల నీతి ఆయుధములు కలిగి ఘనత ఘనతల వలన సుకీర్తి దుష్కీర్తుల వలన దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మను మేమే మెప్పించుకొనుచున్నాము మేము మోసగాండ్రమై మోసగాండ్రమయ్యున్నట్లుండియు సత్యవంతులం ఈ లోకం మనల్ని మోసగాళ్ళు 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 అంటుంది కానీ చెరసాలకు వెళ్ళిన వెళ్ళినా అవమానింపబడిన దెబ్బలు తిన్నా అల్లర్లు అల్లర్లు మా గురించి రేగిన జనానికి ఎలా కనపడతామంట మేము మోసగాండ్రమైనట్లుండియూ సత్యవంతులమే తెలియబడనివారమైనట్లుండియుతనెవరు ఇతనెవరు ఇతనెవరు అనుకోవచ్చు తెలియబడని వారమైనట్లుండియూ బాగుగా తెలియబడిన వారము చనిపోచున్న వారమైనట్లుండియు ఇదిగో వీళ్ళంతా చచ్చిన వాళ్ళు ఇక వీళ్ళు చావే వీళ్ళు కుక్క చచ్చిన కుక్క లాంటి వాళ్ళు అని నిజమైన సేవకుల గురించి లోకం అంటుంది చచ్చిన వారమైనట్లుండి ఇదిగో బ్రతుకుచున్నాము శిక్ష విధింపబడిన వారమైనట్లుండి చంపబడని వారము శిక్ష విధింపబడిన వారమే కానీ చావు వరకు మమ్మల్ని తీసుకెళ్ళడు దేవుడు శిక్ష విధింపబడిన వారమే కానీ చావు వరకు వెళ్ళడం శిక్ష విధింపబడిన వారమైనట్లుండి స్తంభబడని వారము దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ మేము దుఃఖాల్లో చిక్కుకుపోయాము కష్టాల్లోకి వెళ్ళిపోయామని లోకం సంతోషించవచ్చు దుఃఖింప దుఃఖపడిన వారమైనట్లు ఉండి మేము ఎలా ఉన్నామట సంతోషింపబడిన సంతోషించుతున్న వారము దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యం కలిగించు వారము మేము దరిద్రులమే కానీ అనేకులకు ఐశ్వర్యం కలిగించే వారము ఏమీ లేని వారమైనట్లుండి సమస్తము కలిగిన వారము సమస్తం కలిగిన వారం ఇదండి క్రీస్తు యేసు కొరకు ఖైదులో ఉన్నవారు క్రీస్తు యేసు ఖైదీ అయిన వారు కలిగి ఉండే ధైర్యం ఇది ఇది ధైర్యం కనుక ప్రిల్లరా ఎవరు క్రీస్తు కొరకు ఖైదీలో చివరిగా మరొక విషయాన్ని మీకు చెప్పి ముగించేస్తానండి మరొక విషయాన్ని హెబ్రిపత్రిక పదో అధ్యాయం ముప్పై నాలుగు హెబ్రిపత్రిక పదో అధ్యాయము ముప్పై నాలుగు ఏల అనగా మీరు క్రై ఖైదులో ఉన్నవారిని కరుణించి ఖైదులో ఉన్నవారు ఏమండి ఇప్పటి వరకు మనం క్రీస్తు యేసు కొరకు ఖైదీ అయిన వారిని గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు ఖైదులో ఉన్నవారి గురించి వీళ్ళు క్రీస్తు యేసు కొరకు ఖైదీ అయినవారు కాదండి క్రీస్తు యేసు కొరకు ఖైదీ అయిన వారు కాదు ఇది మరో ఖైదు లోకమంతా వాడి ఖైదులో ఉంది వాడి చెరలో ఉంది అపవాది అనేకులను చెరపట్టి చిక్కించుకొని చున్నాడు తెలుసు కదా మీకు అబక్కు గ్రంథం మొదటి అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాలు చదవండి అబక్కు గ్రంథము మొదటి అధ్యాయం పద్నాలుగు నుంచి చదువుదాం చదువమ్మా పదిహేను వచ్చిన నుంచి చదువుదాం వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు ఉర్లు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు వాడు తన వలలతో తా వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు కావున వాడు ఊరి ఒగ్గి ఉర్లు ఒగ్గి చిక్కించుకుంటున్నాడు చెరా ఈ ప్రపంచమంతా చెరలోనికి వెళ్ళిందండి పాపమనే చెర వలలు వేసి ఊరులు ఒగ్గి ప్రతి మనిషిని పాపములో బంధిస్తున్నాడు పాపానికి దాసులైపోయారు ఈ ప్రపంచ మనుషులందరూ ఖైదులో ఉన్నవారే ఏ ఖైదులో పాపమనే ఖైదులో అపవాది చెరలో బంధింపబడ్డారు వైట్ కాలర్ విమానాలలో తిరుగుతాడు ఖరీదైన కార్లలో తిరుగుతాడు ఆయనకేంటండి అనుకోకండి ఎక్కడో చెరసాలలో ఉన్నవాళ్ళు ఏమండి సెంట్రల్ జైల్లో రాజమండ్రి సెంట్రల్ జైల్లో లేదంటే చర్లపల్లి సెంట్రల్ జైల్లో ఖైదీలు అనగానే మనం అక్కడికి చూస్తాం చాలామంది మేము ఖైదీల దగ్గరికి వెళ్ళి పరిచయం చేస్తున్నాం అంటారు ఖైదీల దగ్గరికి వెళ్ళి పరిచయం చేస్తున్నావా అసలు ఖైదీలు ఎవరో తెలుసా నీ కళ్ళ ముందు కనబడుతూ స్వేచ్ఛగా తిరుగుతున్నామని విహంగాలలో విహరిస్తున్నారు విహంగం అంటే విమానం విహంగాలలో వ్యవహరిస్తున్నవాడు ఖరీదైన కార్లలో తిరుగుతున్నవాడు రోడ్డు మీద స్వేచ్ఛగా విచ్చలవిడిగా తిరుగుతున్నవాడు వీళ్ళంతా ఎవరో తెలుసా దేవుని వద్దకు రాలేని దేవుణ్ణి తెలుసుకోలేని ప్రతి వాడు అపవాది చేత పట్టబడినవాడు మీరెంత చెప్పిన వాడికి ఎందుకు ఎక్కడం లేదో తెలుసా అపవాది బంధించాడు యేసుక్రీస్తు దగ్గరికి వాడు ఎందుకు రావడం లేదో తెలుసా మీరు ఎందుకండి వాళ్ళకి చెప్తున్నారు వీళ్ళకి చెప్తున్నారు వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు వీళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు లోకం అనొచ్చు మనల్ని మన తాపత్రయం ఏంటంటే అపవాది ఖైదులో బంధి బంధించేసింది ఒక్కొక్కడికి ఒక్కొక్క ఖైదు ఒకడికి డబ్బు అనే ఖైదు ఒకడికి మతం అనే ఖైదు ఒకడికి అభిమానం అనే ఖైదు మరి ఒకడికి వ్యామోహం అనే ఖైదు మరి ఒకరికి సుఖాలు అనే ఖైదు ఒకడికి వ్యభిచారం అనే ఖైదు ఒకడికి సంపాదన అనే ఖైదు ఒకడి ఉద్యోగం అనే ఖైదు ఇలా ప్రతి మనిషిని చెరసాలలో బంధించేసింది కనుక వారు క్రీస్తు దగ్గరికి రావడం లేదు స్వతంత్రతనిచ్చే క్రీస్తు దగ్గరికి రావడం లేదు వాళ్ళను చెరసాల నుంచి ఖైదు నుంచి విడిపించడానికే మనం సువార్త ప్రకటిస్తున్నాం ఆ రోజు సంఘం కూడా అదే చేసింది మొదటి శతాబ్ద సంఘం ఏమంటున్నాడు ఎబ్రిపత్రిక పది అధ్యాయ ముప్పై నాలుగు మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనవి స్థిరమైనది అయినా స్వాస్థ్యము ఈ భూమి మీద మనకు స్వాస్థ్యం మన సొత్తు ఏమంటే ఏమనుకుంటాం ఓ పొలమో లేదంటే ఇల్లు లేదంటే స్థలమో లేదంటే బంగారమో లేదంటే డబ్బు ఏంటి మీకున్న చరస్థిరాస్తులు అనగానే లెక్క చెప్తూ ఉంటాడు మీకు ఎంత ఉంది అమ్మాయి వాళ్ళకి ఎంత ఉంది అబ్బాయి వాళ్ళకి ఎంత ఉంది పెళ్ళిళ్ళ దగ్గర ఇవన్నీ బయటపడుతుంటాయి ఈ మాటలన్నీ కానీ మొదటి శతాబ్దపు సంఘమట ఎంతకంటే స్థిరమైనది స్వాస్థ్యము మనకి ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు మీ ఆస్తి కోల్పోవాలంటే సంతోషంగా ఒప్పేసుకున్నారట ఎవరి కొరకంటే ఖైదులో వారిని కరుణించి ఒప్పుకున్నారట ఖైదులో వారిని కరుణించి ఏమండి ఎవరైనా జైలుకు వెళ్ళారనుకోండి లేదా ఎవరినైనా ఎవరైనా రిమాండ్కి వెళ్ళారనుకోండి వాళ్ళని విడిపించాలంటే జామీన్ ఇవ్వాలి జామీన్ ఇచ్చేవాళ్ళు వాళ్ళ ఇంటి అడ్రస్ అది ఇంటి కాగితాలు అంటే మా ఇల్లు ఇదండి మా 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 ఆస్తిది ఇదిగో ఇతను పారిపోతే నాది పూచికత్తు అని ఇంటి ఆస్తిని జామీను పెడతాడు తన ఆస్తి అంటే ఒక అతన్ని కరుణించి అతన్ని విడిపించడానికి ఆస్తిని పెట్టాలంటే పెట్టాలి అది జామీని లోకంలో ఉన్న చట్టం కానీ అపవాది యొక్క ఖైదులో ఉన్నవారిని కూడా విడిపించడానికి అతనికి జామీన్ ఇవ్వడానికి వాళ్ళు ఏం చేశారట ఖైదులో ఉన్నవారిని కరుణించి ఎంతకంటే స్థిరమైనదియు ఎంతకంటే గొప్పది శ్రేష్టమైనదియు స్థిరమైనదియు స్వాస్థ్యము మీకున్నదని ఎరిగి మీ ఆస్తిని కోల్పోవటకు సంతోషముగా అంటే ఖైదులో ఉన్నవారిని విడిపించడానికి ఇక్కడున్న ఆస్తులు కోల్పోయారట కోల్పోయారట ఇంతకీ ఏ ఖైదులో ఉన్నవారి గురించి ఏ ఖైదులో ఉన్న పౌల గురించి ఆస్తులు అమ్మేసి పౌలు తెచ్చిన వాళ్ళు ఎవరు లేరండి పేదల కోసం ఆస్తులు అమ్మేసి తెచ్చిన వాళ్ళు ఎవరు లేరండి మరి మొదటి శతాబ్దపు క్రైస్తవులు దేని కొరకు ఆస్తులు కోల్పోయారంటే ఈ లోకంలో ప్రతి మనిషి అపవాది ఖైదులో ఉన్నాడు అపవాది చెరలో బంధింపబడి ఉన్నాడు వాళ్ళను విడిపించడానికి సువార్త ప్రకటించాలి సువార్త ప్రకటించాలంటే డబ్బు కావాలి ఆస్తులు కావాలి ఈ ఆస్తులు డబ్బు ధార కోల్పోయారండి వాళ్ళ ఆస్తిని కోల్పోయారు ఏమయ్యా ఎవరినో కరుణించడానికి ఎవరినో చెరసాల నుంచి విడిపించడానికి ఎవరినో అపవాది ఖైదులో నుంచి విడిపించడానికి నువ్వు ఇంత ఆస్తిని పెట్టేయాలా నీ ఇల్లు అమ్మేయాలా దయ్యం గురించి చెప్పడానికి మూవీ తీయడానికి నీ ఇల్లు తాకట్లు పెట్టేయాలా నీ కారు అమ్మేయాలంటే అమ్మేయాలి నేను అమ్మేశానండి నీ ఇల్లే పోతున్నప్పుడు నువ్వు ఎలా ఒప్పుకున్నావు అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు నన్ను నీ కారే పోతున్నప్పుడు ఎలా ఒప్పుకున్నావు నీకు ఏమీ లేకుండా ఆడపిల్లలు ఉన్నారు భవిష్యత్తులో ఏంటి ఎందుకు ఒప్పుకున్నావు దయ్యం గురించి కొంతమందికైనా కొన్ని విషయాలైనా చెప్పాలంటే తమ ఆస్తిని కోల్పోవటకు సంతోషంగా మొదటి శతాబ్దంలో ఒప్పుకున్నారండి ఖైదులో ఉన్నవారిని కరణించి ఇప్పుడు కబంధ హస్తాలలో మనుషులు ఎందుకు తప్పు చేస్తున్నారు మంచిగా బ్రతకాలనుకున్నవాడు కూడా ఎందుకు నేరెస్టెడ్ అవుతున్నాడు నేను ఈ మూవీ ద్వారా చూపిస్తున్నాను నేను ఈ మూవీ ద్వారా చట్టాలు చేస్తే మనుషులు మారరు అసలు మనుషులు ఎందుకు నేరెస్టులు అవుతున్నారు వాళ్ళు ఎందుకు ఖైదులోకి వెళుతున్నారు అందుకే ఒక సినిమా దుష్టాది పవర్ ఆఫ్ నెగిటివ్ ఈ మూవీ ద్వారా చూపించాలని దాని కొరకు నా ఆస్తిని కోల్పోవటానికి సంతోషంగా ఒప్పుకున్నాను ఒప్పుకున్నాను పదవి శతాబ్దంలో క్రైస్తవులు ఒప్పుకున్నారు కదా అందుకే ఖైదులో ఉన్నవారిని కరుణించి ఎంతకంటే శ్రేష్టమైనది నాకు ఉంది కదా ఈ ఇల్లు పోతే ఏంటండి శ్రేష్టమైంది ఉంది ఈ కారు పోతే ఏంటండి శ్రేష్టమైన పరలోకం ఉంది ఆస్తులు పోతే ఏంటండి శ్రేష్టమైనది ఉంది సంతోషంగా ఒప్పుకున్న వాళ్ళు నా కళ్ళ ముందు ఉన్నారు అందుకే నేను కోల్పోయాను అలాగూ ఖైదులో ఉన్నవారిని కరుణించి నీ ఆస్తిని కోల్పోగలవా నీ స్వాస్థ్యాలను ఇచ్చేయగలవా సంతోషంగా ఒప్పుకోగలవా క్రీస్తు కొరకు ఖైదుగా ఉన్నవాడి గురించి నువ్వు వెళ్ళు చూడు ఈ ప్రజలకైనాను పితరులకైనాను వాళ్ళ ఆచారాలకైనాను ప్రతికూలంగా చేసిన వాడు క్రీస్తు ఖైదీ కాదు నిజంగా నువ్వు ఖైదులో ఉన్నవారిని కరుణించాలంటే ఈరోజు క్రైస్తవుల మధ్య ఉన్న ఐక్యత వాళ్ళు చేస్తున్న పోరాటాలు నిజం చెప్తున్నాను ఎవరో ఒకరు జైల్లోకి వెళ్ళాడు క్రైస్తవుడు అనుకోవద్దు ఈరోజు ప్రపంచంలో ప్రతి మనిషి అపవాది ఖైదులో ఉన్నారు వాళ్ళ కోసం కదిలే వాళ్ళు ఎవరు వాళ్ళ కోసం ఏకమయ్యే వాళ్ళు ఎవరు వాళ్ళ కోసం వాళ్ళు ఎవరు వాళ్ళ కోసం ఆస్తులు కోల్పోయే వాళ్ళు ఎవరు కనుక ర్యాలీలు చేస్తున్న వాళ్ళు ధర్నాలు వాళ్ళు వెరీ గుడ్ ఒక సహోదరుడు కోసం చేయండి తప్పులేదు కానీ ఎంతోమంది చరసాల్లో ఉన్నారు కదా అపవాది చర్యలు ఉన్నారు కదా మరి వాళ్ళ కోసం ఏం చేస్తున్నారు మీరేం చేయగలరు నేనైతే నేను ఇప్పుడు పెట్టుకున్న పని మూవీ దానికోసం నా ఆస్తిని ఆల్రెడీ కోల్పోయాను మూవీ ద్వారా దయ్యం ఏంటో చూపించాలనుకుంటున్నాను ఆ తర్వాత ఈ పాండమిక్ ఈ కరోనా ఈ ఈ కర్ఫ్యూ అంతా కూడా తీసేసిన తర్వాత మరలా సువార్తకు వెళ్ళిపోతాం సువార్త కొరకు ఏదైనా చేయాలి క్రీస్తు కొరకు ఏదైనా చేయాలి అవసరమైతే చరసాలకు వెళ్ళాలి క్రీస్తు కొరకు ఖైదీ నువ్వు క్రీస్తు కొరకు ఖైదీ అవ్వావా లేదా చెరసాలలో అపవాది ఖైదులో ఉన్నవారిని కరుణించి నీ ఆస్తిని కోల్పోయావా ఏం చేయగలిగావు ఏం చేయగలిగావు క్రీస్తు కొరకు ఖైదా లేదా అపవాది చరలో ఖైదైపోయావా క్రీస్తు కొరకు ఖైదయ్యావా అపవాదికి ఖైదీగా మారిపోయావా నిర్ణయం మీదే ఆలోచించుకోండి ప్రార్థన చేసుకుందాం మా తండ్రి క్రీస్తు నిమిత్తం ప్రభువు నిమిత్తం ఖైదుగా మారిన వారు ఎందరో మొదటి శతాబ్దంలో ఉన్నారు వారు పితరుల ఆచారంలో గూర్చి కానీ ప్రజల కొరకు ప్రతికూలమైనది కానీ చేయకనే ప్రభుత్వాలకు ప్రతికూలమైనది చేయకనే చెరసాలకు వెళ్ళారు కేవలం వాక్యం నిమిత్తం కేవలం మీ నామము నిమిత్తం అలాంటి ధన్యత మాకు ప్రసాదించండి ఈరోజు ఎంతోమంది చరసాలు చరలలో ఉండిపోయారు పాపం అనే చరలు అపవాది కబంధ హస్తాల్లో ఉండిపోయారు ఆ ఖైదులో ఉన్న వారిని కరుణించి మా ఆస్తిని కూడా కోల్పోయి అపవాది గురించి తెలియజేసి వారికి జాగ్రత్తలు చెప్పడానికి సిద్ధపడుతున్న ఈ తరుణంలో మీ పిల్లలు కూడా అలాంటి మనసు కలిగి ఉండుటకు సహాయం చేయండి నాయనమ్ మీ కుమారుడు సుధీర్ మధిర ఆ బిడ్డ హాస్పిటల్లో సుధీర్ బిడ్డ హాస్పిటల్లో ఉన్నాడు నాయన ఆపరేషన్లో మరి విజయవంతం అగినట్లుగా మంచి వైద్యం అందించినట్లుగా వైద్యులకు జ్ఞానం ప్రసాదించండి ఆ బిడ్డ ప్రాణాలను కాపాడండి మీ చిత్తాన్ని బట్టి ఆ బిడ్డను తల్లిదండ్రులకు అనుగ్రహించండి అలాగే ఎందరో మీ బిడ్డలో అనారోగ్యంతో ఉన్నారు వారు అందరి నిమిత్తం ప్రార్థిస్తూ ఉన్నాను జ్ఞాపకం చేసుకోండి నాయన మీ కుమారుడు జయశాలి గారిని ప్రసన్న నైను జాన్సన్ అన్నయ్యను జ్ఞాపకం చేసుకోండి మీ కుమారుడు జయశాలి గారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి అలాగే బిడ్డ శాలిని విషయంలో ప్రార్థన చేస్తున్న మంచి ఆరోగ్యం ఇవ్వండి నాయన మరి ఎంతోమంది నాయన మీ నామము నిమిత్తము హింసలు శ్రమలు పొందుతున్నారు వారి గురించి ప్రార్థన చేస్తున్నాం అదేవిధంగా తండ్రి రాబో కాలంలో ఈ దేశంలో సత్య సువార్తను ప్రకటించడానికి ప్రతికూలమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయని సూచనలు కనబడుతున్నాయి అలాంటి పరిస్థితులు వచ్చినా మేము సువార్తను ఆపక ధైర్యంగా ముందుకు వెళ్ళే కృపను మాకు అనుగ్రహించండి లైవ్ను వీక్షిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి సత్యం కొరకు నిలబడే ప్రతి బిడ్డను దీవించండి ముందున్న కార్యక్రమాలు మాకు సహాయం చేయండి దుష్ట అది పవర్ ఆఫ్ నెగిటివ్ మూవీ విషయంలో ప్రార్థిస్తున్నాను ఆయన ఆర్థికంగా ఎంతో సహాయం అవసరం తండ్రి కృప చూపించండి అలాగే ప్రతి పనిని ముందుకు జరిగించి ముందుకు కొనసాగించి విజయవంతంగా ముగించుకున్నట్టుకు సహాయం చేయమని వేడుకుంటూ తిరిగి మరల రేపడితే నాన్న వాక్యంతో కలుసుకునే కృప నిమ్మని యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రిలర దుష్ట ది పవర్ ఆఫ్ నెగటివ్ మూవీ గురించి ప్రార్థించండి ఎడిటింగ్ కంప్లీట్ అయింది మిగిలిన కార్యక్రమాలు ప్రారంభించాలని ఆలోచిస్తున్నాం ఆర్థికంగా ఎంతో అవసరత ఉంది మరి మీరు ప్రార్థించండి అనేక మంది కోరకు అనేక మందిని కూడా మా సహాయం చేయలాగా ప్రేరేపించండి థ్యాంక్ యూ సో మచ్ మరి దినం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఒకవేళ ఉంటే లైవ్ ఉండదు ఒకవేళ క్వశ్చన్ ఆన్సర్స్ కార్యక్రమం ప్రసన్నబాబు గారిది లేకపోతే రేపు కూడా ఇదే టైంకి కలుసుకుందాం గాడ్ బ్లెస్ యూ ఆల్